ఎనీ ఫిలిం ఈజ్ వర్త్ వాచింగ్, ది రెస్ట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ టేస్ట్. ఏ సినిమా అయినా చూడదగినదే, అది బాగుందా లేదా అనేది ఆడియన్స్ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ది వీడియో ఆఫ్ మూవీ రివ్యూ. యాక్టెడ్ డైరెక్టెడ్ ప్రొడ్యూసర్ కిక్కుడు తొక్కుడు పిసుకుడు బై క్రాంతి బ్లాగర్. వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక విషయం, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. లాస్ట్ ఇయర్ నేను ద్రోహి అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. మూవీ మేకింగ్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకున్న ప్యాషన్తో మా క్యాస్ట్ అండ్ క్రూ అంత కష్టపడి 15,000 దాకా ఖర్చు పెట్టి తీసామన్నమాట. ఆ షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంచి కామెంట్స్ వచ్చాయి, అండ్ ఇంకా చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ షార్ట్ ఫిల్మ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ షార్ట్ ఫిల్మ్ తీయటం ద్వారా రెండు విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, సినిమా తీయడం అంటే చాలా చాలా కష్టం. రెండో విషయం వచ్చేసి, ఒక సినిమా అనేది, అది ఏ సినిమా అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఏ సినిమా అయినా సరే అది వర్త్ వాచింగే. ఇప్పుడు నేనేదో పెద్ద కళాఖండం తీశాను అనట్లేదు, బట్ తీశాను. అది కొంతమందికి చాలా బాగా నచ్చింది, కొంతమందికి అసలు ఎందుకు తీసావరా బాబు అనే ఫీలింగ్ని తెచ్చింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఏ సినిమా అయినా సరే వర్త్ వాచింగే, మిగతాది ఆడియన్స్ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఆడియన్స్ టేస్ట్ని పేస్ట్ పేస్ట్ చేసి మూవీ రివ్యూల పేరుతో ఆడియన్స్ మీద తమ సొంత ఒపీనియన్ని రుద్దుతున్నారు కొంతమంది సో కాల్డ్ మూవీ రివ్యూవర్స్. సో మూవీ రివ్యూస్ వల్ల జరిగే నష్టాలు ఏంటి? ప్రజెంట్ మూవీ రివ్యూవర్స్ ఎలా ఉన్నారు? వాళ్ళు ఇచ్చే మూవీ రివ్యూస్ మూవీ రిజల్ట్స్ని ప్రభావితం చేస్తాయా? చేస్తే ఎలా చేస్తాయి? అసలు మూవీ రివ్యూస్ అవసరమా? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అసలు జెన్యున్ మూవీ రివ్యూ ఎలా ఇవ్వాలో నేను మీకు చెప్తాను. ఒక కొత్త ఫుడ్ తిన్నా, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినా, ఆ ఎక్స్పీరియన్స్ని మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనకి నచ్చిందా లేదా అనేది పక్క వాళ్ళతో షేర్ చేసుకోవటం అనేది బేసిక్ హ్యూమన్ నేచర్. ఏదైనా కొత్త సినిమాని చూసినప్పుడు కూడా మనం ఇదే నేచర్ని ఫాలో అవుతాం. ఆ సినిమా ఎలా ఉందో మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం. ఇదే షేరింగ్ని లక్షల మందితో షేర్ చేసుకుంటే వాళ్ళని మూవీ రివ్యూర్స్ అంటారు భయ్యా. ఒకప్పుడు మూవీ రివ్యూస్ అంటే న్యూస్ పేపర్స్లో ఎక్కడో ఒక కార్నర్లో ఆర్టికల్స్ వచ్చేవి భయ్యా. ఎవరో కొంతమంది తప్పించి పెద్దగా ఎవరు ఈ రివ్యూస్ని చదివేవాళ్ళు కాదు భయ్యా. కానీ సినిమాతో పాటు టెక్నాలజీ కూడా ఎవాల్వ్ అవ్వటం, సినిమా ప్రియుల్లో సోషల్ మీడియా వాడకం అనేది బాగా పెరిగిపోవడంతో మూవీ రివ్యూవర్స్ అనేవాళ్ళు పబ్లిక్ ఒపీనియన్కి గేట్ కీపర్స్గా మారిపోయారు భయ్యా. మూవీ రివ్యూస్ అనేవి అవసరమా అంటే ఫ్రెండ్స్, అవసరమే ఫ్రెండ్స్. టైమ్ ఈజ్ మనీ ఫ్రెండ్స్. సో టైము డబ్బు రెండు పెట్టి ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫ్రెండ్స్, ఆ సినిమా ఎలా ఉందో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. అప్పట్లో రివ్యూస్కి ఒక వాల్యూ ఉండేది. ఎవరో బాగా సీనియర్ జర్నలిస్టులు లేదా మూవీ క్రిటిక్స్ రివ్యూస్ రాసేవాళ్ళు. ఈ రివ్యూస్ చూసి సినిమా డైరెక్టర్లు తమ సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటని తెలుసుకునేవాళ్ళు. ఇంకా ఆడియన్స్ విషయానికి వస్తే, ఈ రివ్యూస్ చూసి సినిమా ఎలా ఉంది అనే ఒక ఐడియా ఆడియన్స్కి వచ్చేది. బాక్సాఫీస్ సక్సెస్ని ఇంపాక్ట్ చేసే రేంజ్కి కాకపోయినా అప్పట్లో ఈ రివ్యూస్ అనేవి కాస్త ఇంపాక్ట్ చూపించేవి భయ్యా. సోషల్ మీడియా పెరిగిపోవడంతో ఇంతకు ముందు కేవలం జర్నలిస్టులు క్రిటిక్స్ మాత్రమే ఇచ్చే రివ్యూస్ని ఇప్పుడు ఒపీనియన్కి రివ్యూస్కి తేడా తెలియని వాళ్ళు కూడా ఇవ్వటం మొదలు పెట్టారు భయ్యా. రివ్యూకి నేను వ్యతిరేకం కాదు, రివ్యూస్ ఇవ్వటం నేను తప్పనట్లేదు. కానీ ప్రజెంట్ రివ్యూస్ ఇచ్చే పద్ధతి కరెక్ట్గా లేదు అనేది నా ఉద్దేశం. మన దగ్గర అంటే యూట్యూబ్లో రకరకాల రివ్యూవర్స్ ఉన్నారు, వీళ్ళలో చాలామంది జెన్యున్గా రివ్యూస్ ఇస్తున్నారు, ఇంకొంతమంది మాత్రం రివ్యూల పేరుతో రచ్చ చేస్తున్నారు. వీళ్ళు చేసే రచ్చ వల్ల ఆడియన్స్కి సినిమా గురించి జెన్యున్ రిపోర్ట్ వెళ్ళట్లేదు. హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. కొంతమంది ఉంటారు పేరుకు తెలుగు మూవీ రివ్యూవర్స్, కానీ వచ్చి రాని తెలుగులో రివ్యూస్ చెప్తూ ఉంటారు. వాళ్ళు వాడే పదాలు అర్థం కావాలంటే వీడియో చూసేటప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉండాల్సిందే. పాపం అప్పటికే కామెంట్స్లో ఆడియన్స్ అడుగుతూనే ఉంటారు, అయ్యా బాబు మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పని. అయినా కూడా వీళ్ళు పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడుతూ వచ్చి రాని ఇంగ్లీష్లో మూవీ రివ్యూస్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పూర్తిగా మరి స్వచ్ఛమైన తెలుగులో రివ్యూ చెప్పడం కష్టమే, నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్స్. ఏవో రెండు మూడు ఇంగ్లీష్ పదాలు వాడచ్చు, అలా కాకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే చదివారు అని ఆడియన్స్కి తెలియాలన్నట్లు మాట్లాడుతుంటే అసలు వీళ్ళు ఇచ్చేవి మన తెలుగు సినిమా రివ్యూలేనా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ రివ్యూవర్స్ పరభాష ప్రియులు. నడిగిరికి వణకం. నాకు వేరే భాష సినిమాలంటే ఏం కోపం లేదు, కానీ కొంతమంది రివ్యూవర్స్ మన తెలుగు సినిమాలంటేనే వరస్ట్గా రివ్యూస్ ఇచ్చి ఇతర భాష సినిమాలు అనగానే అసలు బట్టలు చింపేసుకుంటారు. తెలుగు వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన సినిమాలని పెద్ద విషయం కాదు ఇవి అన్నట్టు రివ్యూస్ ఇచ్చి, తమిళ్ మలయాళం వాళ్ళు ఏం తీసినా అవి పెద్ద కళాఖండాలు అన్నట్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు. వేరే భాష సినిమాలు పొగిడితే వాళ్ళకి కూల్ ఇమేజ్ వస్తుందనో లేదా వేరే భాష ఆడియన్స్ని టార్గెట్ చేస్తారో తెలియదు కానీ
కానీ ఇతర భాష సినిమాలని అమితంగా పొగుడుతూ వీళ్ళిచ్చే రివ్యూస్ మన తెలుగు సినిమాలని చిన్న చూపు చూసేలా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ ఒపీనియన్ బ్యాచ్. వీళ్ళు రివ్యూస్ ఎవరు భయ్యా, తమ ఒపీనియన్ని జనాల మీద రుద్దుతారు భయ్యా. పిచ్చెక్కిన కోడి బొచ్చంతా పీగినట్టు వీళ్ళకి సినిమా నచ్చకపోతే ఇంకా సినిమా ఎవరో చూడకూడదు అన్నట్టు రివ్యూస్ ఇస్తారు భయ్యా. వీళ్ళ దెబ్బకి యావరేజ్గా ఆడే సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి భయ్యా. సినిమా వరస్ట్గా ఉన్నా సూపర్గా ఉన్నా సరే వాళ్ళ ఒపీనియన్ని ఆడియన్స్ మీద రుద్దటం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ భయ్యా. బేసిక్గా నెగిటివ్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్. అందుకే ఈ రివ్యూవర్స్ సినిమా యావరేజ్గా ఉన్నా సరే అది బాగాలేదు, ఇది బాగాలేదు, ప్యాంట్ సైజు పెరిగింది, చొక్కా సైజు తగ్గింది అని చెప్పి ఆ సినిమా వాళ్ళకు వచ్చే కాస్త డబ్బులు కూడా చెడగొడుతున్నారు భయ్యా. యాక్చువల్గా ఇది ఫేక్ జుట్టు భయ్యా. నిజంగా మీకు ఇలా జుట్టు పెరగాలనుకుంటే ఆదివాసి హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే ఆదివాసి హెయిర్ ఆయిల్స్ అని చాలా ప్రోడక్ట్స్ వస్తాయి, కానీ అవన్నీ ఫేక్ అన్నమాట. ఇదే ఒరిజినల్ ఆదివాసి హెయిర్ ఆయిల్. దీన్ని హక్కీ పిక్కి అని ట్రైబల్స్ అడవిలో దొరికే బ్రింజ్రాజ్, బ్రహ్మి, హైబిస్కస్ ఇలాంటి 108 వనమూలికలతో తయారు చేస్తారు. ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయాలన్నమాట. 100% ప్యూర్ ఆర్గానిక్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు, మీరు డైలీ యూజ్ చేయొచ్చు. నైట్ టైం పెట్టుకొని పొద్దున్నే హెడ్ బాత్ చేసుకోవచ్చు, లేకపోతే హెడ్ బాత్ చేసి ఒక 1 or 2 hours ముందు పెట్టుకొని హెడ్ బాత్ చేయొచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్లో కాకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, అండ్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒరిజినల్ ఆదివాసి హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టండి. అండ్ వీళ్ళ స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక ఫుల్ వీడియో చేశాను, ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. ఇలా వీళ్ళకి కానీ ఏదైనా సినిమా నచ్చిందనుకోండి, దాని గురించి మామూలుగా పొగడరు. అఫ్కోర్స్ స్టార్టింగ్లో నేనే చెప్పా ప్రతి సినిమా చూడదగినది అని, కానీ అప్పుడప్పుడు శక్తి, లైగర్ లాంటి కొన్ని సినిమాలు వస్తాయి, అవి చూడాలంటే కజ్జికాయ లాంటి గుండెకాయలు కావాలి. అలాంటి కజ్జికాయలు ఈ ఒపీనియన్ రివ్యూవర్స్కి చాలా ఉంటాయి. ఎవరికి నచ్చనివి వీళ్ళకి బాగా నచ్చుతూ ఉంటాయి. ఆ సినిమాలు చూడకపోతే ఆడియన్స్ని ఏమంటారో తెలుసా? ఎగ్జాక్ట్గా యాప్ట్గా రిప్రజెంట్ చేసిర్రు, వీఆర్ 100% కుష్ లౌడ్ అనిపిస్తే వెళ్ళి ఎవరిదన్నా. ఇలాంటి రివ్యూలు ఇచ్చి బఫూన్లు అవుతారు తప్ప ఎవరికీ లాభం ఉండదు. ఇలాంటి రివ్యూస్ చూసినప్పుడు మగాడినైనా నాకే కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. అందుకే భయ్యా ఆడియన్స్కి రివ్యూలు ఇవ్వాలి, వాళ్ళ మీద ఒపీనియన్లు రుద్దకూడదు. ఇలాగే మొన్న ఒక రివ్యూవర్ కల్కి సినిమాకి ఫుల్ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు భయ్యా. అటర్ ఫ్లాప్ అయిన ఆదిపురుష్కి 3 tomatoes ఇచ్చి కల్కికి 2.95 tomatoes ఇచ్చాడు భయ్యా. దీంతో జనాలు టమాటాని పిసికినట్టు పిసికేశారు భయ్యా. దెబ్బకి 30,000 అన్సబ్స్క్రైబ్ చేసి తుపుక్ తుపుక్ అని ఉమ్మేశారు భయ్యా. నెక్స్ట్ బ్యాచ్ మోరల్ రివ్యూవర్స్. సినిమాలు తీసేది 3 కోసం. ఆ 3 వచ్చేసి ఎంటర్టైన్మెంట్, 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 అంతే. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. అలా అని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ బ్యాడ్, అవి తీయకూడదు అని నేను అనట్లేదు, కానీ సినిమా అనేది బేసిక్గా తీసేది ఎంటర్టైన్మెంట్ కోసమే. దాంట్లో సొసైటీకి మంచి చేసే పాయింట్స్ ఉంటే మంచిదే. అలా అని సినిమాలు సొసైటీ కోసమే తీయాలి అంటే ఎలాగ చెప్పండి? ఇలా మోరల్ రివ్యూవర్స్ ఏం చేస్తారంటే ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ వెతకకుండా ఆ సినిమా వల్ల సొసైటీకి ఏం లాభం అనేది చూస్తూ ఉంటారు. సొసైటీకి మంచి జరగాలి అనే కదా ప్రతి సినిమాకి ముందు రాహుల్ ద్రావిడ్ వచ్చి సిగరెట్లు కాల్చొద్దని చెప్తూ ఉంటాడు, ముఖేష్ వచ్చి తన లైఫ్ స్టోరీ చెప్తూ ఉంటాడు. అలా కాకుండా 3 పాటు ముఖేష్ స్టోరీని చూపెట్టాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఎనలైజర్స్. వీళ్ళు సినిమాని సినిమాలాగా చూడరు, మరీ అతిగా ఎనలైజ్ చేస్తారు. ఇప్పుడు ఒక మూవీ సీన్ లో హీరో తన ఇంట్లో ఉన్నాడు అనుకుందాం, ఆ ఇంట్లో బ్లూ కర్టన్స్ ఉన్నాయనుకుందాం. వీళ్ళు బేస్ వాయిస్ వేసుకుని ఏం చెప్తారో తెలుసా? ఆ బ్లూ కర్టన్స్ హీరో మూడ్కి సింక్ అయ్యేలా డైరెక్టర్ అక్కడ పెట్టారు, హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ విజన్ అంటారు. అసలు అక్కడ బ్లూ కర్టన్స్ ఉన్నాయో లేదో ఆ సినిమా డైరెక్టర్ కూడా తెలిసి ఉండదు. బ్లాక్ కర్టన్స్ దొరకపోతే ఆర్ట్ డైరెక్టర్ బ్లూ కర్టన్స్ పెట్టుంటారు. ఎవరికి తెలుసు అక్కడ బ్లూ కర్టన్స్ ఎందుకున్నాయో? కానీ ఈ ఓవర్ ఎనలైజర్స్ మూవీ రివ్యూస్ ఏదో డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళతో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక్కోసారి ఈ సీన్ ఇక్కడ ఉండకూడదు, ఆ సాంగ్ అక్కడ ఉండాలి, ఈ బీజిఎం వేరే సినిమాకి అయితే సెట్ అవుతుంది, విఎఫ్ఎక్స్ తక్కువైంది, విఎఫ్ఎక్స్ అంటే బీడీ థర్డ్లో కనిపించాలి అంటూ మొత్తం వీళ్ళకే తెలిసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. అరే అంత బిల్డప్ ఇచ్చే బదులు ఒక 2 డైరెక్ట్ చేయొచ్చు కదా, తెలిసిపోయింది వీళ్ళ టాలెంట్ ఏంటో. బిర్యానీ బాగాలేదని చెప్పడానికి బిర్యానీ తయారు చేయాలా అని రిటర్న్ లో క్వశ్చన్ చేస్తారు. బిర్యానీ బాగాలేదని చెప్పడానికి తయారు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ బిర్యానీ ఎందుకు బాగాలేదు, అందుకు బాగాలేదు, ఇది తక్కువైంది, అది తక్కువైంది అని చెప్పడానికి ఖచ్చితంగా బిర్యానీ తయారీ విధానం తెలిసి ఉండాలి. రెండిటికి చాలా తేడా ఉంది. వీళ్ళలో ఇంకో బ్యాచ్ కూడా ఉంటుంది, చూసిన సినిమా మొత్తం రివ్యూలో చెప్పేస్తూ ఉంటారు సినిమాకి వెళ్ళే పని లేకుండా. సినిమాలకే అనుకుంటే ట్రైలర్స్ కూడా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ట్రైలర్ అంటేనే సినిమా మీద ఆసక్తి పెంచేది. మహా అయితే 2.5 minutes ఉంటాయి ఈ ట్రైలర్లు, వీటికి రివ్యూస్ ఎలా ఇస్తారో
నాకైతే అర్థం కావట్లేదు. జనాలు ట్రైలర్స్ చూసి సినిమాలకి రావాలి అని ఆ సినిమా టీం వాళ్ళు ఎంతో కష్టపడి ట్రైలర్లు కట్ చేసి రిలీజ్ చేస్తే వీళ్ళు సింపుల్గా ట్రైలర్ వెరీ బ్యాడ్ అని థంబ్నెయిల్ వేసుకొని కనీసం సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా ఆకుండా సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రైలర్ రివ్యూ ఇచ్చే బ్యాచ్లో ఇంకో సబ్ బ్యాచ్ కూడా ఉంటుంది. వీళ్ళు హిడెన్ డీటెయిల్స్ ఇన్ ట్రైలర్స్ అని చెప్పి ట్రైలర్లో కనిపించని ఏగలని దోమలను చూపిస్తూ సినిమాల్లో వీటికి ఏదో పరమార్థం ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు. తీరా సినిమాకి వెళ్తే ఏ బొంగు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి భజన బ్యాచ్. వీళ్ళు చాలా తక్కువ భయ్యా కానీ ఉంటారు, మన మధ్య రోజు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ సజెషన్స్లో వీళ్ళని చూసే ఉంటారు భయ్యా. వీళ్ళు డబ్బులు తీసుకుని భజన చేస్తారు లేకపోతే ఆ మూవీ క్యాస్ట్కి ఫ్యాన్ అయ్యి భజన చేస్తారో తెలియదు కానీ భయ్య నాన్ స్టాప్గా భజన చేస్తారు భయ్య. ఒక సినిమాని సెలెక్ట్ చేసుకొని అది రిలీజ్ అవ్వడానికి ముందు కనీసం ఒక 6-7 వీడియోస్ ఆ సినిమా మీద చేస్తారు భయ్య. మరి డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేస్తారా అభిమానంతో చేస్తారా తెలియదు కానీ సినిమా రిలీజ్ అయ్యే వరకు దానికి విపరీతమైన హైప్ ఇస్తారు భయ్య. ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక డబుల్ భజన్తో రివ్యూలు ఇస్తారు భయ్య. నెక్స్ట్ ఫేక్ రివ్యూవర్స్. వీళ్ళకి అసలు సినిమా గురించి ఏమీ తెలియదు కానీ అన్ని తెలిసినట్లు సినిమా రివ్యూస్ ఇస్తూ ఉంటారు. క్వైట్ ఆనెస్ట్ రివ్యూర్ కూడా అండి, చాలా మంది ఏదో అంటారు రివ్యూ రివ్యూ క్రిటిక్ అని చెప్తున్న నామ నిషాన సినిమా విషయంలో మనకు ఏమీ తెలియదు అండి. నాకు నిజానికి మూవీ క్రిటిక్స్ వేరు, రివ్యూవర్స్ వేరు. క్రిటిక్స్ అంటే సినిమా గురించి ఏ టు జెడ్ తెలిసి ఉండాలి, అంటే సినిమా తీయడానికి అవసరమైన ప్రతి విషయం గురించి వీళ్ళకి తెలుసు. మూవీ రివ్యూవర్స్ అంటే సినిమా చూసి ఎలా ఉందో ఆడియన్స్కి చెప్పేవాళ్ళు అంతే. కానీ ప్రజెంట్ క్రిటిక్స్ కంటే రివ్యూవర్స్ ఎక్కువ ఫేమస్ అయిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్లు బిల్డప్ ఇచ్చి ఉన్నది లేనిది కల్పించి చెప్పి రివ్యూస్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, సోషల్ మీడియాని బాగా డీప్గా ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే సోషల్ మీడియాలో ఆ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఆ టాక్ని బేస్ చేసుకొని వాళ్ళని వాళ్ళు సినిమా క్రిటిక్స్ లాగా ఫీల్ అయిపోయి యూట్యూబ్లో రివ్యూస్ పెట్టేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ వీళ్ళని కదిలించారనుకోండి, ఐఎమ్ నాట్ ఎ రివ్యూవర్, నేను జనరల్ ఆడియన్స్లో ఒకరిని అని సుత్తి డైలాగులు చెప్తూ ఉంటారు. సి, ఒక క్రిటిక్ సినిమా చూసే విధానం, ఆడియన్స్ సినిమా చూసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రివ్యూవర్స్ కానీ క్రిటిక్స్ కానీ సినిమాల్లో ఉన్న తప్పుని వెతికితే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ని వెతుకుతారు. పాపం ఫేక్ రివ్యూవర్స్కి ఈ తేడా కూడా తెలియదు. సో ఇన్ని రకాల రివ్యూవర్స్ ఉన్నారు మన మధ్యలో, మరి వీళ్ళకి సినిమా రిజల్ట్ని, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ని మార్చే సత్తా ఉందా? సినిమా రిజల్ట్ని ఎవ్వరూ మార్చలేరు. ఒక సినిమాలో స్టఫ్ ఉండి అది నిజంగా బాగుంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. కానీ ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఉన్నాయి చూసారా, వీటి మీద ఈ రివ్యూవర్స్ ప్రభావం కాస్త ఉంటుంది. సి, ఇప్పుడు కొంతమంది ఏదైనా సినిమా చూడాలంటే ఫస్ట్ రోజే వెళ్ళిపోతారు. కానీ అందరూ అలా ఉండరు, టాక్ విని వెళ్దాం, రివ్యూస్ చూసి వెళ్దాం అనే వాళ్ళు 10లో 4 ఉంటారు. సో ఆ 4 మీద ఈ రివ్యూవర్స్ ఎఫెక్ట్ పడితే ఆ సినిమాకి 400 పోయినట్లే. దానికి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు చెప్పే ఎక్స్క్యూజ్ ఏంటో తెలుసా? రివ్యూస్ ఇచ్చి రోత సినిమాలకి వెళ్లకుండా ఆడియన్స్ డబ్బులు సేవ్ చేసుకునేలా చేస్తున్నారంట. ఇలాంటి పేదరాశి పెద్దమ్మ డైలాగులు విన్నప్పుడే థానోస్ చిటికి వేయడంలో తప్పు లేదనిపిస్తుంది. ఆడియన్స్ మీద ప్రేమతో రివ్యూస్ ఇస్తున్నారు అని చెప్పి సినిమాని ట్రోల్ చేసేలా రివ్యూస్ ఇవ్వటం అవసరమా అధ్యక్ష? ఈ సినిమాని పనికి మాలిన వాళ్ళు తప్ప ఎవరు చూడరు అని మీ ఒపీనియన్ని ఆడియన్స్ మీద రుద్దాల్సిన అవసరం నిజంగా ఉందా? నేను అందరూ ఇలా చేస్తున్నారనట్లేదు కానీ చాలామంది ఇదే చేస్తున్నారు. జనాలు నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతున్నారు కదా అని చెప్పి మ్యాక్సిమం మూవీస్ మీద నెగిటివ్ రివ్యూస్ ఇవ్వటం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. మీలో ఉన్న యూట్యూబర్ని తృప్తి పరచడం కోసం ఫిలిం రివ్యూవర్ అని ట్యాగ్ని వేసుకుని అటు సినిమా వాళ్ళ జేబులకి బొక్క పెడుతూ ఇటు జనాల్ని మోసం చేస్తూ ఫిలిం మేకర్స్కి అండ్ ఆడియన్స్కి బ్రిడ్జ్గా ఉండాల్సిన మూవీ రివ్యూవర్స్ అడ్డుగోడగా మారిపోతున్నారు. మళ్ళీ క్రేజీ బ్రోస్లో నేను మా తమ్ముడు ఇచ్చే రివ్యూస్ని పట్టుకుంటారేమో, ఏదో హై బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ చూసిన ఎక్సైట్మెంట్ని షేర్ చేసుకుంటాం అంతే. అండ్ మేము ఎప్పుడు కూడా ఓవర్ అనలైజ్ చేయటం కానీ నెగిటివ్గా చెప్పడం కానీ చేయం. ఆ సినిమాలో మాకు నచ్చిన విషయం షేర్ చేసుకుంటాం అంతే. ఈవెన్ మేము చెప్పిన కూడా ఒక 3 అనుకుంటా. ఇంకా మూవీ రివ్యూ ఎలా ఉండాలి అనేది చెప్తాను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో నా దృష్టిలో ఒక మూవీ రివ్యూ అనేది నెగిటివ్ ఫోర్స్ లాగా ఉండకూడదు. అలా అని సోది సినిమాలు కూడా బాగున్నాయి అని చెప్పని నేను అనట్లేదు. నా పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చే రివ్యూ ఆడియన్స్కి సినిమా గురించి ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉండాలి, సినిమా గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇవ్వాలి. అంతేగాని ఇది పరమ చెత్త సినిమా, బుర్ర లేని వాళ్ళు మాత్రమే ఈ సినిమాను చూస్తారు అనే రేంజ్లో నెగిటివ్ ఐడియాని ఆడియన్స్ మైండ్లో పెట్టకూడదు. సింపుల్గా చెప్తాను చూడండి, ఒక సినిమా బాగాలేదు అనుకుందాం, దానికి ఇచ్చే రివ్యూ విధానం ఎలా ఉండాలంటే ఆ రివ్యూ చూసే ఆడియన్స్కి ఓకే
ఈ సినిమా అంతగా బాగలేదు, బట్ నా టేస్ట్కి నచ్చొచ్చేమో అని అనిపించాలి. ఆడియన్స్కి ఆ ఇండికేషన్ మీరు ఇవ్వగలిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ రివ్యూ ఇచ్చినట్లే. ఇంకా వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, సినిమా తీసిన వాళ్ళ అదృష్టం. ఫైనల్గా సినిమా బాగుండాలి. దర్శన టుడే ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో చేయడం కొంచెం కష్టం అని మీకు అర్థమై ఉంటుంది. సో ఆ కష్టం మీకు కనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. తర్వాత సెలవు, బాయ్ బాయ్.